వ్యాపారస్తుడిగా మారావంట? పెళ్ళాన్ని పక్కలోకి పంపిస్తే మొగుడిని విడుదల చేయిస్తానని బిజినెస్ మాట్లాడావంటగా అందుకే వచ్చాను. కొత్తగా లక్షలు వచ్చాయి కదా అని పాత కక్షలు తీర్చుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించిన ఆడదాన్ని పెళ్లి చేసుకోలేకపోతే మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే వాళ్ళున్నారు, మర్చిపోలేక ప్రాణం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంతేగాని నీలా ప్రియురాలి మొగుడి ప్రాణాల మీద బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కడ ఉండరు. అయినా నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖంగా ఉండడం ముఖ్యం. దానికోసం నేను ఏం వదులుకోవడానికన్నా సిద్ధమే. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా రా. ప్రాణం లేని మాంసాన్ని పీకు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉండదు. బయట లాగేసరికి పతివ్రత అన్న విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రత లాగా లెక్కిరిచ్చావు కదే రా. నువ్వేమన్న అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే మొగుడి కోసం గదిలోకి రావే. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోను నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణలోను నీ జ్ఞాపకం ఉంటుంది, నీ జ్ఞాపకం ఉంటుంది. మొగుడి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలు అనే లోకం, ప్రియురాలి కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడే మగాళ్ళని తిట్టాలంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసింది వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటి? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డావు? నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. ఇవ్వు. Come on!